విశాఖ జిల్లా డుమ్రిగూడ మండలంలోని రంగి లిసింగి గ్రామంలో 6 సంవత్సరాల నుండి భూతగాదాల గొడవలు జరుగుతున్నాయని ఈ క్రమంలో నిన్న కూడా జరిగిన ఇలాంటి గొడవల్లో పొంగి దామోదర్ అనే గిరిజనుడు తన భార్య పంగి సీతమ్మను నాటి తుపాకీతో కాల్చి చంపారని మృతురాలి భర్త లోకేందర్ తెలిపారు. ఈ కాల్చివేత ఘటన క్రమంలోనే గ్రామంలో 3 నివాస గృహాలు ఒక ద్విచక్ర వాహనం దగ్ధం ఘటన చోటు చేసుకుందన్నారు. కుటుంబకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ గోపాలరావు తెలిపారు. ప్రభుత్వం రెవెన్యూ శాఖ దీనికి పూర్తిగా స్పందించని ఎడల ప్రభుత్వం పట్టించని ఎడల మరి పలుమార్లు వీళ్ళు దరఖాస్తులు మరి కంప్లైంట్స్ అయ్యా మాకు ఏదో ఒక న్యాయం చేయండి అని ప్రభుత్వం పెట్టిన పలుమార్లు దరఖాస్తులు వీళ్ళు పెట్టుకున్నా సరే అది పక్కన మరి రెవెన్యూ శాఖ దీనికి పట్టించుకొని ఎడల అది పక్కన పెట్టేసి పెట్టడం జరుగుతుంది సార్. జాప్యం కింద అది పెట్టేస్తున్నారు. అయితే మాంగి దామోదర్ అనే వ్యక్తి మాంగి సీతమ్మ అనే ఒక స్త్రీకి స్త్రీపై నాటు తుపాకీతో దాడి చేయడం జరిగింది సారు. ఫైరింగ్ చేయడం ఆమె మరి చనిపోయినది. మరి వాళ్ళు ఫ్యామిలీ అన్నది సీతమ్మ తాలూకా తన భర్త తన ఫ్యామిలీ లేని కారణంగా అయితే పెద్ద ప్రణాళికతో వీళ్ళు ప్రణాళిక వేసి 4-5 కూడా నాటు తుపాకీతో చంపుదామని ప్రయత్నంలో ఉన్నా సరే చిన్నది మరి వీళ్ళు భోజనాలు చేస్తున్న సమయంలో చిన్నది ఆలస్యం కారణంగా వీళ్ళు మరి బ్రతికి బయటపడ్డారు సార్.